హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు ఎపిసోడ్లో నైని ఇప్పుడు ఏం చేయాలా, తిలోత్తమ అమ్మగారు ఆస్తి మొత్తం కూడా రాయించుకోవడానికి ఆలోచిస్తున్నారే అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా, అప్పుడే చిలక శివ అక్కడికి వచ్చి ఏంటి నైని, ఏంటి అలా దిగులుగా ఉన్నావు అని అడగడంతో జరిగిన విషయం మొత్తం కూడా నైని చెప్తుంది. ఇప్పుడు అమ్మగారు బాబుగారి మీద కపట ప్రేమ చూపిస్తున్నారు, ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారు. ఒకవేళ నేను ఆస్తి అమ్మగారి పేరుతో రాశానే అనుకో, తర్వాత తిలోత్తమ అమ్మగారు విశాల్ బాబు గారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఒకవేళ అలా జరిగితే నేను గాయత్రి అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనట్లే అవుతుంది శివ. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. విశాలాక్షమ్మ అమ్మవారే ఏదైనా దారి చూపించాలి అని అంటూ ఉంటుంది. తప్పకుండా అమ్మవారే ఏదో ఒక దారి చూపిస్తారులే నైని అని శివ చెప్తూ ఉంటే, అప్పుడే ల్యాండ్లైన్ ఫోన్ మోగుతూ ఉంటుంది. అదిగో నేను చెప్తున్నాను, నువ్వు చెప్తున్నావు, ఈ లోపలే ఫోన్ కూడా మోగుతోంది. ఖచ్చితంగా ఇది శుభశకునమే, ముందు ఫోన్ మాట్లాడు నైని అని చెప్పడంతో నైని ల్యాండ్లైన్ ఫోన్ కాల్ ఎత్తుతుంది. ఫోన్ తీసిన నైని, ఓ అవునా, మీరు చెప్పేది నిజమ్మా, అయితే ఇప్పుడే నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. శివ, నువ్వు చెప్పినట్లు ఇది శుభశకునమే, విశాలాక్షమ్మ అమ్మవారే మనకి దారి చూపించారు అని అనడంతో ఏమైంది నైని, ఏంటి విషయం అని శివ అడుగుతుంది. ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం విషయాలు చెప్తాను, నువ్వు నాతో రా శివ అంటూ నైని శివ ఇద్దరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు. తరువాత విశాల్ నైని గదికి వచ్చి, నైని నైని ఎక్కడ అని వెతుకుతూ ఉంటాడు. అయితే నైని శివతో కలిసి ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అదేంటి నైని గదిలో లేదే అని విశాల్ ఇండ్లంతా కూడా వెతుకుతూ నైని నైని అని గట్టిగా అరుస్తూ ఉండడంతో అప్పుడే హాసిని జగదీష్ అక్కడికి వస్తారు. ఏంటి విశాల్, ఏమైంది, ఎందుకు నైని నైని అని అలా అరుస్తున్నావు అని హాసిని జగదీష్ ఇద్దరూ కూడా అంటారు. అప్పుడు విశాల్, నాకు నైనితో అర్జెంటు పని పడింది, ఇప్పుడే నైనితో మాట్లాడాలనుకుంటే నైనేమో కనిపించట్లేదు అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటే, ఏదో పని ఉండి బయటికి వెళ్ళింటుందిలే విశాల్, అంత టెన్షన్ ఎందుకు పడుతుంది అని జగదీష్ అంటాడు. లేదు, నేను అర్జెంటుగా ఇప్పుడే నైనితో మాట్లాడాలనుకుంటే నైనేమో లేదు అని అంటుండగానే విక్రాంత్ అక్కడికి వస్తాడు. విక్రాంత్, నువ్వు మీ వదిన్నేమైనా చూసావా అని అనడంతో, లేదన్నయ్యా అని విక్రాంత్ అంటాడు. అత్యవసరమైనప్పుడే ఈ నైని నాకు కనపడడం లేదేంటి, అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అంటుంటే, అసలు నైనికి మొబైల్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించి ఒక మొబైల్ కొనిచ్చి ఉంటే బాగుండేది, చా నేను అనవసరంగా తప్పు చేశాను, మొబైల్ కొనివ్వలేదు అని విశాల్ బాధపడుతూ ఉంటే, పోనీలే విశాల్, నువ్వు ఈరోజే నీకు ఈ ఐడియా వచ్చింది కదా, ఈరోజు మొబైల్ కొనిచ్చేసేయి, రేపు నైనికి ఫోన్ చేసేసేయి, అంతే కదా ప్రాబ్లం సాల్వ్ అని హాసిని నవ్వుతూ చెప్తూ ఉంటుంది. వదిన, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, ఈ టైంలో కామెడీలు వద్దొదినా అని చెప్పడంతో, సరే విశాల్ నేను సీరియస్గా ఉంటాను అని హాసిని అంటుంది. అయినా కూడా ఎందుకు నాన్న అంతలా టెన్షన్ పడుతున్నావు అని జగదీష్ అంటాడు. ఏమీ లేదు, నైని పేరుతో ఉన్న ఆస్తిని మొత్తం కూడా అమ్మ పేరుతో రాసిచ్చేయాలని, ఆ మాట నైని నోటితోనే చెప్పించాలని అనుకున్నాను, ఆ మాట నైనే అమ్మతో చెప్పాలి, నేను తీసుకువెళ్దాం అనుకుంటే నైని కనపడట్లేదు అని అనడంతో జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. విశాల్, ఇప్పుడు నైని పేరుతో ఆస్తి ఉంటే వచ్చే నష్టం ఏముంది, తిలోత్తమ పేరుపై రాయాల్సిన అవసరం ఏముంది, ఇదంతా కూడా వద్దు విశాల్ అని అంటుంటే, లేదు ఈ విషయం నేను ఆల్రెడీ నైనితో చెప్పాను, నైని సైలెంట్గా ఉంది, అంటే నైని ఒప్పుకున్నట్లే కదా, కానీ అమ్మకే అర్థం కావడం లేదు, అందుకే నైని నోటితోనే చెప్పించాలని నేను నైని కోసం వెతుకుతున్నాను, ఈ విషయం గురించి నేను ఆల్రెడీ లాయర్ గారితో కూడా మాట్లాడేశాను, ఇదే నా నిర్ణయం అని విశాల్ అంటుంటే, ఇప్పుడు అలాంటివేమీ కూడా పెట్టు కోకు విశాల్, వద్దనే వద్దు అని జగదీష్ అంటాడు. లేదు నాన్న, ఇదే నా నిర్ణయం, ఇప్పుడు ఆస్తి అమ్మ పేరుతో లేకపోతే అమ్మని అందరూ కూడా చిన్న చూపుతో చూస్తున్నారు, అందుకే నేను అమ్మ పేరుతోనే రాయాలనుకుంటున్నాను అని అంటుంటే, అప్పుడు విక్రాంత్ కూడా, అన్నయ్య ఇప్పుడు ఆస్తి వదిన పేరుతో ఉంటేనే బాగుంటుంది, ఇప్పుడు ఆస్తి వదిన పేరుతో తీసేశావే అనుకో, నా మీద నమ్మకం లేక మీరు ఇలా చేశారా అని వదిన బాధపడే అవకాశం ఉంది, కాబట్టి వద్దన్నయ్య వదిన పేరుతోనే ఆస్తిని ఉండనివ్వు అని విక్రాంత్ అంటుంటే, అప్పుడు హాసిని కూడా, అవును విశాల్ చెల్లి పేరుతోనే ఆస్తి ఉంటే బాగుంటుంది, మొన్నటికి మొన్న పరశు బాబాయ్ చూడు ఇప్పుడు మోసం చేసి 30 లక్షలు కాజేయాలని చూశారు, కానీ చెల్లి తన తెలివితేటలతో ఆ డబ్బులు పోకుండా కాపాడింది, అదే అత్తయ్య పేరుతో డబ్బులు ఉన్నాయి అనుకో హారతి కర్పూరంలా అందరూ మోసం చేసే అవకాశం ఉంది, కాబట్టి వద్దు విశాల్ అని హాసిని కూడా చెప్తుంది.
మీరెవరు ఎన్ని చెప్పినా కూడా నేను విననే వినను, ఆస్తి మొత్తం కూడా అమ్మ పేరుతో రాసి తీర్తాను, ఇదే నా నిర్ణయం అని చెప్పి విశాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి విశాల్ ఇలా వ్యవహరిస్తున్నాడే అని జగదీష్ బాధపడుతూ ఉంటాడు. తరువాత తిలోత్తమ పరుసుకి ఫోన్ చేస్తుంది. రే ఆస్తి మొత్తం నా పేరుతో రాబోతుందిరా అని అంటుంటే అక్క ఆ నైని అడ్డుకుంటుందేమో. తీరా మన నోటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నైని అడ్డుకుంటుంది కదక్క. అయినా కూడా మిగతా విషయాల్లో అయితే సరే, ఇప్పుడు ఇది ఆస్తి విషయం కదా, ఆస్తి నీ చేతికి వస్తే ఏం జరుగుతుందో ఆ నైనికి తెలుసు కాబట్టి రాయనని చెప్తుందేమో అక్క అని అంటుంటే, ఒకవేళ అలా చేసిందే అనుకో, నా దగ్గర ప్లాన్ బి రెడీగా ఉందిరా, ఒకవేళ నైని నేను ఆస్తి రాయను అని చెప్తే. అప్పుడు విశాల్కి చాలా కోపం వస్తుంది. విశాల్ కోపంతో రగిలిపోతుంటే నేను దానికి ఆర్జం పోస్తాను, అప్పుడు విశాల్ నైనికి విడాకులు ఇచ్చేలా చేస్తాను అని అంటుంటే అక్క అది అంత తేలికైన పని కాదక్క అని పరుసు అంటాడు. లేదురా విశాల్ కోపంతో చెలరేగిపోతుంటే నేను దానికి ఆర్జం పోస్తాను, అప్పుడు విశాల్కి తప్పకుండా నైని విడాకులు ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ఒక చేత్తో నైని విడాకులు పేపర్స్ మీద సంతకం పెడుతుంది, ఇంకో చేత్తో ఆస్తి మొత్తం కూడా విశాల్ పేరుతో రాస్తుంది. అప్పుడు విశాల్ దగ్గర నుంచి ఆస్తి లాక్కోవడం నాకు చాలా ఈజీ కదరా అని తిలోత్తమ చెప్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అమలు అయ్యే తీరుతుంది అని చెప్పడంతో అక్క నువ్వు సూపరక్క, అయితే నేను త్వరలో ఆ ఇంట్లోకి వస్తానక్క అని పరసు అంటాడు. అవునరా ఇదే కరెక్ట్ అని తిలోత్తమ అంటుంది. నైని ఆస్తి మొత్తం కూడా నా పేరుపై రాబోతోంది అని తిలోత్తమ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తరువాత నైని ఆటోలో తిలోత్తమ దొంగభర్త ఉన్న అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఇదే అడ్రస్ అని చెప్పారు. ఇప్పుడు అతను ఇక్కడ ఉంటాడో ఉండడో, ఇప్పుడు నాకు ఉన్న ఏకైక ఆధారం తిలోత్తమ అమ్మగారు చెప్పిన ఈ దొంగభర్త మాత్రమే. ఇతన్ని తీసుకుపోయి బాబుగారి ముందర చెప్పి పెట్టానంటే మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. అప్పుడు అమ్మగారు చేసిన పాపాలన్నీ కూడా చీమల పుట్టలో నుంచి చీమలు వచ్చినట్లుగా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ఈ ఒక్క ఆధారమే నా దగ్గర ఉంది అని నైని ఆటోలో వస్తూ ఉంటుంది. తీరా ఆ దొంగభర్త ఇంటి దగ్గర ఆటో ఆపుకొని నైని ఆటో అతనికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. అప్పుడే తిలోత్తమ దొంగభర్త ఇంటికి లాక్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతని ఫ్రెండు ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అనడంతో ఏమీ లేదు నేను సరుకులు తీసుకురావడానికి వెళ్తున్నాను, వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పి ఇంటికి తాళం వేసుకొని అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు. నైని ఆటో అతనికి డబ్బులు ఇచ్చి చిల్లర త్వరగా ఇవ్వన్నా నేను త్వరగా వెళ్ళాలి అని అంటుంటే మళ్ళీ తేడాలు వస్తే పరేషాన్ అవుతారు కదమ్మా, ఉండమ్మా ఇస్తాను అని ఆటో అతను చాలా లేటుగా చిల్లర ఇస్తూ ఉంటాడు. అయితే అప్పుడే తిలోత్తమ దొంగభర్త స్కూటీ వేసుకొని ఆటో ముందు నుంచే వెళ్తూ ఉంటాడు. అయితే నైని ఇదేదీ కూడా గమనించదు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోగా నైని గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తుంది. అయితే ఇంటికి తాళం వేయడంతో అదేంటి తాళం వేసింది, ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అడ్రస్ ఇదే కదా అని చుట్టూ చూస్తూ ఉంటుంది. మరి అతన్ని కలుస్తుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.